ఈ లంకా పట్టణాన్ని రక్షించాలంటే సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తిని సమర్పించి తనకు ఏర్పరచుకుంటే ఏ ఒక్కడు మాట్లాడిన వాడిని రావణుడు కనీసం స్పందించలేదు. ఇది రావణ సభ, అది రామసభ, ఇది తేడా. కాబట్టి విజయాన్ని కోరుకునేటటువంటి వాడు నలుగురిని కలుపుకోవాలి. నేనే బాగా నిర్ణయం చెయ్యగలనన్న అతిశయంతో ఎప్పుడూ ఉండకూడదు. అవతల వారు ఒక మాట చెప్పారనుకోండి, ఆ నా ఆలోచన కన్నా ఇది బాగుంది అనిపించింది అనుకోండి, కార్యంలో జయం రావడం ప్రధానమా, నీ ఆలోచన నెగ్గడం ప్రధానమా? ఇది పరీక్ష ఏం కాదు, ఎవరు తెలివైన వాళ్ళన్న పరీక్ష కాదు, అందరూ కలిసి కార్యాన్ని నడిపించడం ప్రధానం. నీ ఆలోచన కన్నా అవతల వారి ఆలోచన బాగుంది, ఓ చాలా బాగుందండి ఇలా చేద్దామైతే అని నువ్వు అనగలిగితే నువ్వు ఉదారుడవు, అది నీ సౌశీల్యత, చాలా గొప్పవాడు నువ్వు. కాదు, నేను అన్నాను కాబట్టి ఇలాగే జరగాలంటే అప్పుడు కార్యం ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు అనుకున్నట్టు కార్యం జరగాలన్న ఒక మూర్ఖత్వం నీ ఎందున్నట్టు లెక్క. అందుకే రావణుడు ఎప్పుడూ కూడా ఇతరులు చెప్పిన దానిలో ఉన్న సారాన్ని పట్టుకోడు. రాముడు అలా కాదు, తను ఏదైనా చెయ్యాలనుకుంటే ఎందుకు అలా చేస్తున్నాడో, ఇతరుడు చెప్పింది ఎందుకు వింటలేదో చెప్పి చేస్తాడు. రావణుడు చెయ్యాలనుకున్నాడు అనుకోండి, నేను ఇందుకు చేస్తాను నువ్వు చెప్పింది ఇందుకు తప్పు అనడం, ఎందుకంటే తనది తప్పని తెలుసు, ఇతరులది ఉప్పని తెలుసు. అసలు ఉప్పన్నది చెప్పకుండా కొంతమందిని తొక్కేస్తాడు, ఉప్పన్నది చెప్పిన వాళ్ళ మాట వినకుండా మౌనం పాటిస్తాడు, తాను మాట్లాడవలసి వస్తే ఆ ఉప్పు చెప్తున్నవాడిని బయటికి తరిమేస్తాడు. కాబట్టి చెప్పే సాహసం ఎవరో చేయకుండా చేస్తాడు. ఇది ఎక్కడికెడుతుంది? తన వినాశనానికి వెళుతుంది. కాబట్టి కార్యజయం కోరుకున్నవాడు, జీవితంలో తన అభ్యున్నతిని కోరుకున్నవాడు సలహా అడగడం అంటే సలహా అడగడం కిందే అడగాలి. సలహా అడిగేటప్పుడు ఆయన ప్రాజ్ఞుడు మనం అడుగుతున్నాం, అనుకుంటేనే అడగాలి. ఒక కార్యానికి పెద్దరికం ఒకరికి ఇస్తే ఆయన పెద్దరికానికి తగినవాడే అని నిర్ణయించుకుంటే ఇవ్వాలి. ఒకసారి ఇస్తే ఆయన పెద్దరికానికి పాడు చేయకూడదు. నువ్వు ఎంత నిర్భయంగా ఉండాలంటే త్రికరణ శుద్ధిగా నమ్మాలి, ఆయన పెద్దరికం ఉన్నవాడు, ఆయన నిర్వహణ సమర్థుడు, ఆయన చేస్తాడని నువ్వు నమ్మి ఉండాలి. ప్రతి దాంట్లోనూ మళ్ళీ వేలు పెట్టకూడదు, స్వేచ్ఛ ఇచ్చేయాలి, ఆ నడిపించండి అనగలిగి ఉండాలి. ఇవి నిర్వాహకత్వం ఉండేటటువంటి వాడికి ఉండవలసిన లక్షణాలు. మీరు రాముణ్ణి చూడండి, ఇవి మీకు కనపడతాయి. నీలుణ్ణి పంపించి మళ్ళీ నీలుడి వెనక ఓ గూఢచారిని పంపించాడు, అదే రావణుడైతే ఎవ్వరిని నమ్మడు, ఎవ్వరిని నమ్మడు. ఎందుకు నమ్మడంటే వాడు చెయ్యడు అని ఒక అపనమ్మకం, చేస్తాడు అని నమ్మడు. నిజంగా చేసేవాళ్ళు ఉంటారు, చెయ్యని వాళ్ళు ఉంటారు, చేసేవాడిని నమ్మకపోతే ప్రమాదం కదా అది. అసలు చెప్పిన వాడి మాట వినడు, మంచి చెప్పిన వాడిని మీరు తరిమేశారనుకోండి, ఇక మంచి చెప్పే ప్రయత్నం ఎవరు చేస్తారండి? మీ దగ్గర ఉండాలనుకున్న వాళ్ళు ఎవరుంటారంటే మీరు చెప్పిందే నిజమనే వాళ్ళే మీ దగ్గర ఉంటారు కదా. అందరినీ మీరు అడుగుతున్నట్టే ఉంటుంది, కానీ మీరు అందరినీ అడిగినట్టు సభ పెడతారు, కానీ మీరు అనుకున్నదే నిజమవుతుంది. ఇలాంటివి మీరు చూడలేదా? ఇప్పటికీ ఉంటాయి ఇలాంటివి. అందులో అవి రావణ సభలు అని గుర్తు, రామసభలు వేరుగా ఉంటాయి. కాబట్టి వినలేదు రావణుడు, ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు విభీషణుడు లేచి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా అండి? ఒక్కటే కారణం, తాను త్రికరణ శుద్ధిగా నమ్మి యథార్థమిది అనుకుని తాను చెప్తే దానికి స్పందన లేనప్పుడు, ఎవ్వరూ దాని మీద మాట్లాడనప్పుడు ఆ సభలో వినేవాడు లేడు, ఆ సభలో తన మాటని పట్టుకుని నచ్చ చెప్పేవాడు లేడు. అంటే మిగిలిన వాళ్ళకి ఏం కావాలంటే రావణుడి ప్రాపకం కావాలి. ఆయన తప్పు చేస్తున్నాడని తెలిసినా తప్పని చెప్పేవాళ్ళు కారు. పోనీ ఒకడు చెప్పినా ఏమన్నా ఆయన చెప్పిన దాంట్లో కూడా ఏదో ఆలోచించవలసిన విషయం ఉందండనేటపాటి ధైర్యం చేసేవాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు సభలో చెప్పడం కన్నా రావణుడు ఒక్కడు ఉన్నప్పుడు చెప్పడమే మంచిది. ఎందుకని? తాను సోదరుడు, వెళ్ళగలడు, మాట్లాడగలడు. వీళ్ళందరి మధ్యలో మాట్లాడి ప్రయోజనం ఏంటి? వాళ్ళు ఎవరు ఇక మాట్లాడరని తెలుసు. తన సోదరుణ్ణి రక్షించుకోవాలంటే సోదరుడు కాబట్టి అంతఃపురానికి వెళ్ళి మాట్లాడడం మంచిది. కాబట్టి ఇంకెందుకు ఆ సభలో లేచి వెళ్ళిపోయాడు? ఇది ఆయన ప్రాజ్ఞత. ఒక్కొక్కడు ప్రవర్తన ధర్మాన్ని నమ్మిన వాడు ధార్మిక కోణంలోనే చూస్తాడు. విభీషణుడి యొక్క ఔదార్యం, విభీషణుడి యొక్క మంచితనం మాట్లాడి వెళ్ళిపోవడంలో కూడా మనకి కనపడుతుంది. మరునాటి ప్రాతకాలంలో రావణాసురుని యొక్క అంతఃపురానికి వెళ్ళాడు.
అబ్బో ఏనుగులు, గుర్రాలు, రథాలు, బ్రాహ్మణులు, మంత్రాలు, ఆశీర్వచనాలు, యజ్ఞయాగాది క్రతువులు, మంచి యవ్వనంలో ఉన్నటువంటి అందగత్యలందరూ తిరుగుతున్నారు. కోలాహలం, ఆ ముందంతా కూడా రథాలు, బంట్లు, విచ్చుకత్తులు, పహరాలు, ఎలా ఉండాలో అలా ఉంది. మేఘములతో కూడినటువంటి సముదాయమా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ అంతఃపురంలోకి విభీషణుడు ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత కనుసన్న చేశాడు రావణాసురుడు, కూర్చో అని ఇలా చూపించాడు ఒక ఆసనాన్ని. ఎందుకని? లేచి వచ్చి, తమ్ముడా ఏవిరా ఇలా వచ్చావు ఇంత తెల్లవారకట అని కౌగిలించుకోడు. ఆయన తెల్లవారకట్ట ఎందుకు రావాలి అంటే అది బ్రాహ్మీ ముహూర్తం, అది ప్రసన్నమైన కాలం, అది కేవలము ఈశ్వరానుగ్రహమునకు యోగ్యమైనటువంటి కాలం. అందుకే మనకి పెద్దలు ఎప్పుడూ కూడా ఏం చెప్తారంటే, ఒక సంవత్సరాన్నంతటిని ఒక రోజుగా మీరు భావన చేస్తే ప్రాతకాలం కిందకు వచ్చేది ఏదో తెలుసా అండి? శారదానవరాత్రులు. శారదానవరాత్రులు ప్రాతకాలం కిందకు వస్తాయి. అందుకే శారదానవరాత్రుల ఉపాసన చేయకుండా ఎవరు ఉండరు. శారదానవరాత్రులు చెయ్యాలి. అసలు మన ఋషుల ప్రజ్ఞంతా ఎక్కడుందో తెలుసా అండి? ఆ పెట్టడంలో ఉంది. మీరు చూడండి, నక్షత్రాలు ఇన్ని మనకి 27 నక్షత్రాలు. 27 నక్షత్రాల్లో మొదటి నక్షత్రం ఏది? అశ్విని నక్షత్రం. చిత్రా నక్షత్రం ఎప్పుడు వస్తుంది? 13 ముందు, 13 వెనక తోసి మధ్యలో నక్షత్రం చిత్రా నక్షత్రం. చిత్రా నక్షత్రం చంద్రుడితో కూడితే వచ్చేటటువంటి చైత్రమాసం మొదటి మాసం. అదేమిటి, అశ్విని నక్షత్రంతో కూడిన ఆశ్వీజ మాసం కదా మొదటి రావాలి? రాదు, చైత్రమాసం ముందు వస్తుంది. ఆశ్వీజ మాసం మధ్యలో గడుతుంది. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, తర్వాత ఆశ్వీజం వస్తుంది. ఉపాసన ఇక్కడ మొదలవుతుంది. చైత్రంలో మొదలవదు, ఆశ్వీజంలో మొదలవుతుంది. శారదానవరాత్రులు అప్పుడు మొదలవుతాయి. అసలు ముందు అమ్మవారి అనుగ్రహంతో నువ్వు ప్రకృతిని దాటగలిగితే, తమోగుణ రజోగుణాలని దాటగలిగితే, ఆ తర్వాత నువ్వు ఈశ్వరుణ్ణి చేరడం. శారదానవరాత్రులు బాగా పట్టించిన వాడికి వసంత నవరాత్రులు పట్టిస్తాయి. ఇక శారదానవరాత్రులు ముందు, వసంత నవరాత్రులు వెనక్కి వస్తాయి. చైత్రమాసంలో జరిగే వసంత నవరాత్రులు. ఉపాసన ఎలా ఉండాలో అలా సంవత్సరాలని తీసుకొచ్చారు పెద్దలు. దక్షిణాయనం, ఉత్తరాయణం కింద అందుకని విభాగం చేశారు ఉపాసన. సరే, అది కాలము, శారదానవరాత్రులు ఆడావిడ అనుకోండి. కాబట్టి శారదానవరాత్రులు సంవత్సరాన్నంతటిని ఒక రోజుగా Thank you.